గెలిచిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 108 నియోజకవర్గాలు కవర్ చేస్తూ జరిగినటువంటి శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరిగితే 3 ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం పట్ల పట్టభద్రులు ఈ ప్రభుత్వంపైన ఎంత వ్యతిరేకతో ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తానని చెప్పేసి అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి లేదు, ఒక్క పరిశ్రమ లేదు. చివరాఖరికి 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తే వారిని కూడా మీ స్థానికంగా ఉండేటటువంటి శాసనసభ్యులు మంత్రులు ఎంపీల దెబ్బకి భయపడిపోయి ఆ పరిశ్రమలు పెట్టుబడులు కూడా వెనక్కిపోయే పరిస్థితి. మరి ఈ 4 ఏళ్ళు రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క పట్టభద్రులు ఉద్యోగస్తులు సమాజంలో ఉన్నటువంటి మేధా వర్గం అంతా కూడా పరిశీలించింది. మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపం మొత్తం కూడా మీ గోప పగిలేటట్టు ఈ యొక్క ఎన్నికల్లో వారి యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఈ యొక్క ఎలక్షన్ లో పాల్గొని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ కి కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ నాయకులను వాళ్ళ ముఖాలకి మేకప్ లేసి అటు ఇటు హడావి చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేసినట్టా దద్దర రామకృష్ణారెడ్డి గారు ఒక పక్క పట్టభద్రులను అవహేళన చేస్తూ వారిని అవమానిస్తూ వారి ఓటును మేము పరిగణించమని చెప్పేసి బహిరంగంగా మీరు మాట్లాడిన వ్యాఖ్యలను మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పట్టభద్రుల్లో ఉద్యోగ అవకాశాలు లేక రైతులుగా వ్యవసాయం చేసుకునేటటువంటి వారు ఉన్నారు, వ్యాపారం చేసుకునేటటువంటి వారు ఉన్నారు, ఏ ఇబ్బందులు కూడా లేకుండా కార్మికులుగా డైలీ రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నటువంటి పట్టభద్రులు ఉన్నారు. ఏ పని కూడా చేసుకోలేక ఉద్యోగాలు కోసం వెంపర్లాడుతూ ఏపీపీఎస్సి కోసం గ్రూప్ వన్ కోసం రకరకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సర్టిఫికెట్లు చేత పట్టుకొని రోడ్డు మీద ఉన్న పట్టభద్రులు ఉన్నారు. వీరందరి ఓట్లు నీకు ఒక వర్గం ఓటువా? ఏ ఒక్క వర్గం ఓట్లు ఓటేస్తే ఇన్ని లక్షల ఓట్లు వస్తాయా? ఏ ఒక్క సామాజిక వర్గం వారు ఓటేస్తే ఇన్ని లక్షల ఓట్లు వస్తాయా? అందరూ కలిపి మీ ప్రభుత్వానికి గోబ గుయ్యం అనే తట్టు చంప చెల్లుమనిపించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపు 2024లో జరగబోయే ఎన్నికలకు ఇది ఒక సెమీఫైనల్ లాగా మేము అభిప్రాయపడతామని చెప్పాము. ఈ రోజు వచ్చే ఫలితాలు చూస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతి అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలవబోతా ఉందన్న దానికి నిదర్శనంగా మేము అభిప్రాయపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ధనం తీసుకుని ప్రభుత్వ సలహాదారుడైనటువంటి నెపంతో ఈ రోజు పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్న ఒక పనికి మారిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నోరు అదుపులో పెట్టుకోమని తక్షణమే ఎవరైతే పట్టభద్రులు రాష్ట్రంలో చదువుకున్నటువంటి వారు ఉన్నారో ఈ ఓటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క పట్టభద్రుడికి మీరు బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలని ఒక దృఢమైన సంకల్పం ఉంటుంది. అలాంటి దృఢమైన సంకల్పాన్ని నిజం చేసుకోవడానికి చాలా మంది దగ్గర తప్పు సమయం ఉన్నా అనుభవం మరియు ఆచరణతో కూడిన ఆలోచన లేకపోవడం వలన ఎంతో మంది నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఎంతో అనుభవం కలిగిన శ్రీ సత్యంజీ గ్రూప్ అధినేత శ్రీ సత్యంజీ గారు విలువైన సమాచారాన్ని మనతో పంచుకుంటారు. సత్యంజీ గ్రూప్ కి రియల్ ఎస్టేట్ రంగంలో 18 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవంతో వచ్చిన విలువైన ఆలోచనలు మేం మీకు అందిస్తున్నాం. కౌలు రైతులు, వ్యవసాయంలో సరైన లాభాలు పొందలేని రైతులు, అగ్రికల్చర్ డిగ్రీ చదివి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది సువర్ణ అవకాశం. ఆరోగ్యవంతమైన జీవనం కోసం మేము నిర్మించబోయే ఫామ్ హౌసెస్లో ఆర్గానిక్ వ్యవసాయం అభివృద్ధి చేసి మంచి లాభాలు గడించే అద్భుతమైన ప్లాన్లు మా వద్ద ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నిస్సంకోచంగా మమ్మల్ని సంప్రదించగలరు. విన్నారుగా ఎంత మంచి ఆలోచన!
మరింకెందుకు ఆలస్యం? వెంటనే శ్రీ సత్యంజీ గ్రూప్ని సంప్రదించండి. మీ జీవితంలో విజయ బావుట ఎగరవేయండి.